ఇండోనేషియాలోని బాలి అనే ఐలాండ్కు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు వస్తుంటారు. అక్కడ సెయింట్ రెజిస్ హోటల్లో స్టే చేసిన ఒక యంగ్ కపుల్ ఆగస్టు 12, 2014 రోజు ఒక ట్యాక్సీ బుక్ చేసింది. కొంచెం సేపట్లోనే అక్కడికి ట్యాక్సీ వచ్చింది. ఈ కపుల్ కార్ డిక్కీలో వాళ్ళ సూట్ కేసు పెట్టారు. కొంచెం సేపు వెయిట్ చేయండి, ఇప్పుడే వస్తామని డ్రైవర్కి చెప్పి మళ్ళీ ఆ హోటల్లోకి వెళ్ళారు. కానీ ఎంతసేపు వెయిట్ చేసినా ఆ కపుల్ రాలేదు. ఆ టైంలో హోటల్ దగ్గర నిలబడిన ఒక వ్యక్తి డ్రైవర్ను పిలిచి మీ కారు డిక్కీలో నుంచి రక్తం కారుతుందని చెప్పాడు. వెంటనే ఆ ట్యాక్సీ డ్రైవర్ డిక్కీని తెరిచి చూసినప్పుడు సూట్ కేసులో నుంచి రక్తం కారుతుంది. అదిరిపడిపోయిన అతడు పోలీస్ స్టేషన్కు వెళ్ళి కంప్లైంట్ చేశాడు. పోలీసులు ఆ సూట్ కేసును తెరిచి చూసినప్పుడు అందులో ఒక డెడ్ బాడీ కనిపించింది. బాలీని చూడడానికి వచ్చిన ఎవరో ఈ లేడీని చంపి ఉంటారని పోలీసులు అనుమానించారు. ఆ తర్వాత ట్యాక్సీ డ్రైవర్ను పోలీసులు విచారించారు. ఈ సూట్ కేసును ఒక 20 ఏళ్ల తెల్ల అమ్మాయి తీసుకొచ్చిందని, ఆమెతో పాటు ఒక 25 ఏళ్ల అబ్బాయి కూడా ఉన్నాడని చెప్పాడు. ఇండోనేషియాలో జరిగిన ఈ హత్య వరల్డ్ లెవెల్లో సంచలనం సృష్టించింది. ఇంతకీ చనిపోయిందెవరు, సూట్ కేసు తోసుకుంటూ వచ్చిందెవరు, ఆ అమ్మాయి పక్కన నిలబడిందెవరు, ఈ హత్యకు వీరికి సంబంధమేంటి, ఈ హత్య చేసిందెవరు అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వండి. తెలుగు మిస్టరీ ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదట పోలీసులు చనిపోయిన విదేశీ మహిళ డెడ్ బాడీని పరీక్షల కోసం పంపించారు. తర్వాత ట్యాక్సీ డ్రైవర్ను హోటల్కు తీసుకెళ్లారు. అతడు చెప్పిన ఆనవాళ్లతో ఎవరైనా అందులో ఉన్నారా అని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేశారు. ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఒక వైట్ అమ్మాయి, బ్రౌనిష్ అబ్బాయి సూట్ కేసును తీసుకురావడం రికార్డయింది. వారిని ట్యాక్సీ డ్రైవర్ గుర్తించాడు. పోలీసులు ఆ అమ్మాయి అబ్బాయి గురించి రిసెప్షన్లో డీటెయిల్స్ సేకరించారు. ఆగస్టు 7, 2017 రోజు 62 ఏళ్ల షీలా మ్యాక్, 19 ఏళ్ల హేతర్ మ్యాక్ పేరు మీద ఒక రూమ్ బుక్ అయిందని చెప్పారు. హేతర్ మ్యాక్ అనే ఆ అమ్మాయి షీలా మ్యాక్ కూతురని చెప్పారు. కానీ హేతర్ మ్యాక్తో వచ్చిన కుర్రాడి వివరాలు మా వద్ద లేవని చెప్పారు. సూట్ కేసులో ఉన్నది హేతర్ మ్యాక్ తల్లి షీలా మ్యాక్ బాడేనని తెలియవచ్చింది. ఇంకా సీసీటీవీ ఫుటేజీ చెక్ చేసినప్పుడు ఆ యువజంట సూట్ కేసును తీసుకురావడానికి ముందు లాబీలో అమ్మ కూతురు మధ్య వాగ్వాదం చేసుకున్న విజువల్స్ రికార్డ్ అయ్యాయి. ఆ తర్వాత ఆమెను హత్య చేసి సూట్ కేసులో తీసుకొచ్చి ఉంటారని పోలీసులు అనుమానించారు. ఈ తల్లి కూతుళ్ళు ఉన్న రూమ్ను చెక్ చేశారు. ఆ రూమ్ మొత్తం చాలా క్లీన్గా ఉంది. ఇండోనేషియా పర్యటనకు వచ్చిన ఒక తెల్ల మహిళ హత్య చేయబడిందన్న వార్త అక్కడ సంచలనం సృష్టించింది. ఇంటర్నేషనల్ మీడియాలో ఈ సంఘటన గురించి చాలా విధాలుగా చర్చించారు. ఆ తర్వాత పోలీసులు సీసీటీవీని మళ్ళీ చెక్ చేసినప్పుడు ఆ యువజంట వెనక గేటు నుంచి వెళ్ళిపోయినట్లు గుర్తించారు. సెయింట్ రెజిస్ హోటల్కు వచ్చి పోలీసులు 6 గంటలుగా వెతుకుతుండగా అప్పుడే ఆ హోటల్కు 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఇంకో హోటల్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా హోటల్కు లగేజ్ లేకుండా ఒక ఫారిన్ జోడీ వచ్చిందని, వాళ్ళు రూమ్ బుక్ చేసుకుంటున్నారని చెప్పారు. పోలీసులు వెంటనే ఆ హోటల్కు వెళ్ళి చెక్ చేసినప్పుడు హేతర్తో పాటు ఆ కుర్రాడు ఉన్నాడు. వెంటనే వాళ్ళిద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళ పాస్పోర్ట్ లాగేసుకున్నారు. పోలీసులు విచారించినప్పుడు వారు ఏం చెప్పారంటే, వెపన్స్తో మా రూమ్కు కొందరు వచ్చారని, వాళ్ళే మా అమ్మను చంపారని హేతర్ చెప్పింది. కానీ పోలీసులు వాళ్ళు చెప్పేది నమ్మలేదు. హేతర్ మ్యాక్తో పాటు ఉన్న అతడు ఆమె బాయ్ ఫ్రెండ్ అని పోలీసులు తెలుసుకున్నారు. అతని పేరు టామీ అని గుర్తించారు. ఆగస్టు 15వ తేదీ విచారించినప్పుడు తాను గర్భంతో ఉన్నట్లు హేతర్ మ్యాక్ చెప్పింది. పోలీసులు ఆమె చెప్పింది నిజమేనా అని చెక్ చేసినప్పుడు ప్రెగ్నెంటే అని తెలిసింది. పోలీసులు కంటిన్యూగా నెల రోజులు విచారణ చేసినా వాళ్ళు నిజం చెప్పలేదు. పోలీసులు వాళ్ళ గురించి వివరాలను సేకరించాక ఇక తప్పించుకోలేమని తెలిసిన తర్వాత సెప్టెంబర్ 19, 2014 రోజు హేతర్ మ్యాక్ బాయ్ ఫ్రెండ్ టామీ మొత్తం చెప్పసాగాడు. మేమిద్దరం కలిసి హేతర్ మ్యాక్ తల్లిని హత్య చేశామని ఒప్పుకున్నాడు. అమెరికాలోని చికాగోలో జేమ్స్, షీలా అనే దంపతులకు
1995 హేతర్ మ్యాక్ పుట్టింది. హేతర్ మ్యాక్ తండ్రి మ్యూజిక్ కంపోజర్, జేమ్స్కు షీలా రెండో భార్య. వీరికి ఒక్కగానొక్క కూతురు హేతర్ మ్యాక్. 2001లో జేమ్స్ తన కుటుంబంతో బోట్లో ట్రావెల్ చేసినప్పుడు కాలుకు గాయమైంది. బోట్లో ఉన్న డాక్టర్ ఆయనకు సరైన వైద్యం చేయకపోవడం వల్ల అది కాస్త పెద్దగైంది. ఆ గాయంతో ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు. తనకు జరిగిన నష్టంపై కోర్టును ఆశ్రయించాడు. ఆ గాయంతోనే ఆయన చనిపోయాడు. తను చనిపోవడానికి ముందు తన ఆస్తులన్నీ హేతర్ మ్యాక్ పేరు మీద రాశాడు. హేతర్ మ్యాక్ పెరిగి పెద్ద అవుతున్న కొద్దీ తన తల్లి అంటే నచ్చకపోయేది. అందువల్లే తరచుగా గొడవ పడేది. రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ళ అమ్మకు తెలియకుండా ఆమె పర్సులో డబ్బులు తీసుకునేది. చీటికి మాటికి గొడవ పడేది. కొన్నిసార్లు తన తల్లిని కొట్టింది కూడా. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత సుమారు 86 సార్లు పోలీసులు హేతర్ మ్యాక్ గురించి వాళ్ళ ఇంటికి వచ్చారు. ఎందుకంటే హేతర్ మ్యాక్ స్కూల్కు వెళ్లకుండా సిగరెట్ కాల్చడం, వైన్ తాగడం, ఫ్రెండ్స్తో పార్టీలకు వెళ్ళడం వంటివి చేసేది. అలాంటి క్రమంలో ర్యాపర్ అయిన టామీని మీట్ అయింది. అతనికి ఆ టైంలో ఏం పని లేకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. వీళ్ళిద్దరూ తరచుగా కలుసుకుంటున్నారని తెలిసి షీలా ఇల్లు మార్చింది. అయినా కూడా హేతర్ మ్యాక్ టామీతో రిలేషన్షిప్లో ఉండేది. అందువల్ల 2 సార్లు ప్రెగ్నెంట్ కూడా అయింది. ఆ ప్రెగ్నెంట్ను హేతర్ మ్యాక్ తల్లి 2 సార్లు తొలగించింది. ఇదే క్రమంలో అంటే 2011లో జేమ్స్ మ్యాక్ కాలుగాయంతో చనిపోవడం వల్ల పరిహారం ఇవ్వాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ కుటుంబానికి $3,00,000 పరిహారం వచ్చింది. ఆ డబ్బును హేతర్ మ్యాక్కు ఇవ్వాలని కోర్టు చెప్పింది. డబ్బు అవసరమైనప్పుడు హేతర్ మ్యాక్ తన తల్లిని అడగకుండా పర్సులో నుంచి దొంగిలించేది. తన కూతురును ట్రిప్పుకు తీసుకెళ్లి మంచి మాటలు చెప్పాలని షీలా మ్యాక్ అనుకుంది. అందుకోసమే బాలీ టూర్ను డిసైడ్ చేసింది. ఈ టూర్ కాస్ట్లీ అయినా కూడా తీసుకెళ్ళింది. $1,000 టికెట్ తీసుకుని వచ్చారు. బాలీ ఐలాండ్కు వచ్చాక సెయింట్ రెజీస్ అనే హోటల్లో రూమ్ బుక్ చేసుకున్నారు. వచ్చిన రోజే షీలా బాగా తాగి పడుకుంది. అదే సమయంలో హేతర్ మ్యాక్ వాళ్ళ అమ్మ క్రెడిట్ కార్డు దొంగిలించి చికాగోలో ఉన్న తన బాయ్ ఫ్రెండ్ టామీ కోసం $1,200 బిజినెస్ క్లాస్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసింది. బాలికి రాకముందే అమ్మను హత్య చేయడానికి 6 నెలల కిందే తన బాయ్ ఫ్రెండ్తో కలిసి హేతర్ మ్యాక్ ప్లాన్ వేసుకుంది. టామీ ఇండోనేషియాకు వచ్చిన తర్వాత అతడు ఆ హోటల్కు వెళ్ళాడు. హోటల్ బయట ఇద్దరు మీట్ అయ్యారు. టామీని హేతర్ మ్యాక్ వాళ్ళ రూమ్కు తీసుకెళ్ళింది. షీలా మ్యాక్ మత్తులో ఉన్న టైంలో అతడు బాత్రూంలోకి వెళ్ళి దాక్కున్నాడు. సరైన టైం చూసుకుని అటాక్ చేద్దామని హేతర్ మ్యాక్ అతనికి మెసేజ్ చేసింది. కొంచెంసేపు అయిన తర్వాత అటాక్ అని మెసేజ్ పెట్టింది. ఆ మెసేజ్ చూసిన టామీ బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి పళ్ళు పెట్టే బౌల్ తీసుకుని షీలా చెవిపై బలంగా కొట్టాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి రూమ్లో ఏది దొరికితే దాన్ని తీసుకుని తలపై కొట్టి హత్య చేశారు. ఆ రూమ్లో ఉన్న బెడ్షీట్లో ఆమె బాడీని చుట్టేశారు. అంతకు ముందే కొనిపెట్టిన సూట్ కేసులో ఆ బాడీని కుక్కారు. ట్యాక్సీని బుక్ చేసి ఆ ట్యాక్సీ డిక్కీలో పెట్టి పారిపోయారు. ఆ తర్వాత పోలీసులకు దొరికిపోయారు. విచారణ చేసిన పోలీసులు ఇద్దరిని జైల్లో వేశారు. అన్ని ఆధారాలు సేకరించారు. విచారణ జరుగుతున్నప్పుడే జైల్లో హేతర్ మ్యాక్కు ఒక పాప పుట్టింది. విచారణ పూర్తయిన తర్వాత September 2015లో హేతర్ మ్యాక్కు 10 ఏళ్ళు, టామీకి 18 ఏళ్ళు కోర్టు జైలు శిక్ష విధించింది. 2016లో టామీ కజిన్ రాబర్ట్ను అమెరికాలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకంటే అతనికి $50,000 ఇచ్చి ఎలా హత్య చేయాలని టామీ హేతర్ టిప్స్ అడిగి తెలుసుకున్నారు. అతడు చెప్పినట్లే ఇద్దరు కలిసి హత్య చేశారు. ఆ తర్వాత ఈ కేసులో రాబర్ట్కు 9 ఏళ్ల జైలు శిక్ష పడింది. 2021లో ఇండోనేషియా స్వాతంత్ర దినోత్సవం రోజు హేతర్ మ్యాక్కు జైలు శిక్షను తగ్గించి రిలీజ్ చేశారు. ఆమె కూతురును తీసుకుని అమెరికాకు వెళ్ళిపోవాలని చెప్పారు. తన కూతురుతో కలిసి హేతర్ మ్యాక్ అమెరికా వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లోనే చికాగో పోలీసులు అరెస్ట్ చేశారు. టామీ ఇంకా ఇండోనేషియా జైల్లోనే ఉన్నాడు. ఈ కేసు ద్వారా మీరేం గమనించారో కామెంట్ బాక్స్లో రాయండి. అంతకంటే ముందు ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలంటే తెలుగు మిస్టరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.